రేపు మేము మాత్రమైన కార్యక్రమం ఆటో వాళ్ళ కొరకు కూడా చేస్తున్నాం డెఫినెట్ గా ఇది బస్ అనగానే ఆటోకు మహిళలు అనగానే పురుషులకు ఇట్లా లింక్ పెట్టే ఒక లిటిగేటెడ్ ప్రతిపక్షం మనకున్నందుకు కొంత బాధపడాలి వాళ్ళు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయాలు వాళ్ళకు తెలుస్తలేదు ఏది ఇంతకు ముందు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకు కాళేశ్వర సమావేశం జరుగుతుంది లోక్సభ ఎన్నికలే ఒకటి సుదీర్ఘ కాలం తర్వాత पार्टी विस्तृत सवेश दींट प्रभुत्व पथका अमल तीर कावास पथकाल अमल को संबंधी अंश में जिला अध्यक्ष मुख्य नायक वैस प्रेसिडेंट्स नीचे मोदल पेड़ते एमएलए वाल अभिप्रया अमल तीर मुख्यमंत्री गारी डिप्यूटी सीएम गारी द सेम टाइम क्रोत दीपदास मुंशी गल अंशाल कूलंकुश चर्च जो पथकाल अमल को संबंधी यानी इतर महालक्ष्मी पथक इंको ఇప్పుడు 2500 మైళ్ళకి ఇచ్చే అంశంలో గాని ఎలాంటి మొరాలిటీస్ తీసుకోవాలి తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి మనం రేషన్ ఇచ్చే అంశాలకు సంబంధించి కూడా మా ముఖ్య నాయకత్వం నుంచి సమాచార సేకరణ జరుగుతున్నది దీన్ని ఇంటర్నల్ PAC లో PA చర్చించిన తర్వాత ప్రభుత్వ నిర్ణయంగా మారుతది ఇప్పుడు ఏంటంటే పార్టీ ప్రభుత్వం ప్రభుత్వం చేసే పనులు పార్టీ దగ్గర చర్చ చేస్తది పార్టీ తమ నాయకత్వంలో ఉన్న ఆలోచనలు తీసుకుంటది తర్వాత విస్తృత స్థాయిలో అఖిల పక్షం యొక్క నిర్ణయాలు కూడా వాటికి సంబంధించిన వాటి కూడా తీసుకున్న తర్వాత ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో వాటి ఇంప్లిమెంట్ చేయడం ఇప్పుడు రైతు అంటే డెఫినేషన్ ఏంది రైతుకు సంబంధించిన ఏ ఎంత మేరకు భూమికి ఇవ్వాలి వ్యాపార భూమికి ఇవ్వాలనా లేకపోతే బీడుబడ్డ భూములకు కూడా ఇంతకు ముందు ఇచ్చనే దాని మీద చర్చ చేస్తున్నాం ఎట్ ద సేమ్ టైం మహాలక్ష్మిలో ఇప్పుడు వారన్నట్టుగా బస్సుకు సంబంధించి ఇంకా చూసిండు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ 2500 కూడా ఏ స్థాయి ఎంతవరకు మహిళలకు ఇవ్వాలని దాని విషయంలో కూడా చర్చ జరుగుతుంది రైట్ ఇప్పుడు దీప్దాస్ నుంచి ఉన్నారు సీఎం ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు విస్తృత స్థాయి సమావేశం సో ఈ రాబోయే ఎంపీ స్థానాల మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది డెఫినెట్ గా ఎలక్షన్స్ గురించి చర్చ ఉంటది బట్ పథకాలకు సంబంధించి కాన్సంట్రేట్ చేస్తున్నాం ఆఫ్ కోర్స్ ఎన్నికల అనేది తర్వాత సెషన్లో వస్తది కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అది నడుస్తున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు పార్టీతో సమన్వయం చేసుకోవడం అనేది రెండు రకాలుగా అటు ముఖ్యమంత్రి గారు వారే అటు PCC అధ్యక్షులు కూడా వారే ఉన్నారు కాబట్టి పార్టీకి మధ్యన ప్రభుత్వానికి మధ్యన ఒక సమన్వయంతో ముందుకు పథకాల అమలులో కార్యకర్తల్ని నాయకుల్ని ఎట్లా భాగస్వామ్యం చేయాలి లెవెల్ 2 లో ఏ విధంగా విపక్షాలకు సంబంధించిన వాళ్ళని కలుపుకోవాలనే అంశం మీద గైన చేస్తారు 2000 బ్యాంక్ అకౌంట్ తీసుకోవట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి ఇదంతా ఒక డొల్ల ఏదో షో ఇస్తున్నారు అని ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటదో అర్హత ఉంటదో లబ్ధిదారుల ఎంపిక తర్వాత వాళ్ళ పూర్తి వివరాలు తీసుకుంటారు వాళ్ళని తొందరపడకండి ఎవరో విమర్శ చేసేటోళ్ళను కొంచెం 100 రోజుల వరకు పథకాల అమలుకు సంబంధించిన ఒక డెడ్ లైన్ ఉన్నది 100 రోజుల లోపుల్లో అన్ని పథకాలకు సంబంధించిన ఆ కార్యచరణ అమల్లోకి వస్తది కాబట్టి రెండో రోజు నుంచే రెండు పథకాలు అమల్లో వచ్చాయి దానివల్ల ఏందంటే ఆర్ ఒకటేసారి చేస్తలేరని ఏంది అంటారు మేమే 100 రోజుల లోపు అమలుకున్నాం చెప్పినా వాళ్ళకి అది తెలిస్తే ఇంకా మంచిది లేకుంటే విమర్శ చేసుకుంటూ చేసుకోనియండి సార్ ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు కదా ఇవన్నీ అమలు చేయలేకనే మా మీద మేము అప్పులు చేసినాం అని ఏదో బుర్ద ఇస్తున్నారు అని కేటీఆర్ ఎవరమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నగా సార్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే కేటీఆర్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టిఆర్ఏ బిఆర్ఎస్ కదా అసలు వాళ్ళకి ఆ పక్ష నేత ఎవరన్నా మాట్లాడుతుండ్రా కేటీఆర్ ఏ స్థాయిలో అడుగుతుండ్రు వర్కింగ్ ప్రెసిడెంట్గా అడుగుతుండా లేకపోతే ఏంది అసెంబ్లీ పరిస్థితులు అడుగుతుండా అసెంబ్లీలో అడిగేటికి కూడా అర్థం పర్థం లేకుంటున్నాయి బయట అడిగేదానికి కూడా అర్థం పర్థం లేకుంటున్నాయి కాబట్టి ఫస్ట్ మీ పక్ష నేత ఉపనేత ఎవరో తేల్చుకోరి తర్వాత మీరు కూడా బావబామర్దులు ఎవరు నీలేట్లయితే వాళ్ళు తేల్చుకొని రారు తర్వాత చూసుకుందాం మీదే చక్కగా లేదు ఇప్పుడు ప్రభుత్వం గురించి మీరు అడిగే పరిస్థితి ఎక్కడిది డెఫినెట్గా ఉంటాయి సంక్రాంతికి శుభవార్త ఉంటే ఉండొచ్చు డెఫినెట్గా చాలామంది క్షేత్ర స్థాయి నుంచి ఎవరైతే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిండ్రో వాళ్ళకి సంబంధించిన అంశంలో డెఫినెట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా వందలాది పోస్టులు ఉన్నాయి ఎవరేమి కార్యకర్తల్ని కాపాడుకుంటది పార్టీ కార్యకర్తలు ఈరోజు ఒక చెట్టు లాంటి వాళ్ళు వాళ్ళకి నీళ్లు పోస్తే పండ్లు ఇస్తే ఎట్లనో పార్టీ రేపు మరింత ముందుకు పోవాలంటే కార్యకర్తలను మేము రక్షించుకునే ప్రయత్నం ప్రభుత్వంలో భాగం చేస్తాం అవకాశం ఉన్న వాళ్ళకి ఇస్తాం ఇంకోసారి లెవెల్ 2లో ఇంకో పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో కొంతమందికి ఏంటంటే మళ్ళీ ఇంకేమైనా మాకుంటే రాకుండా పోతే అనేది ఉంటుంది కార్యకర్త